ಸತ್ಪುರೇ ನಮಃ మన కొంపకాసు సరే సరే స్వామి అలాగనే గ్రామ సర్పంచిని ఉప సర్పంచిని ఎంపీడీసీ అందానికి జై భవ మంత్రి శేఖర అంబకూరుడను బట్టలు పెట్టాలి ఫిట్ వస్తా పెట్టినట్లు బీపీ లేదు అంబకాసురుడికి సుమంత సుమంత ఈ
అవతారమంతా పొద్దుగా యాటర్ వచ్చట్లేదు పంపోయి ఒక్క పొద్దు ఇస్తా స్వామి అదేనాడను ఆ కుర్చీ మీద కూడా ధైర్యం వచ్చిందండి కుసోలే స్వామి ఎట్టెట్టుండదో ఎప్పుడైనా కూర్చుంటుంది కదా పోయినా ఎప్పుడో ఎంతో ముందు నేనే కదా మంచిది కూర్చుంటావని నువ్వు కూర్చుంటావా మరి అయితే సార్లు పోయిన బయలు పిల్లగాలు ఏం చేస్తే కుసులు కూర్చో మరి రా అయ్యా నాకు ఈ అడవిలో జన్మించినందుకు ఆ యొక్క తల్లిదండ్రులైనా పార్వతి పరమేశ్వరుడు అంబ అంబకాసురు అనే పేరు నామాంకితం పెట్టారు మంత్రి అయినా నాకు వరమును కోరుకోవాలి ఆడెవరో తెలియదు అమ్మ తెలియదు అంటావు నీకు అడవిలో పుట్టిన వాడిని కదా కాబట్టి వసలకాలకి ఇట్లా పుట్టావు అయ్యా నువ్వు అలా పుట్టావా నేనా కొజ్జలు మామనే కొజ్జలు కొజ్జలా వారి ఇప్పుడు మా యొక్క జగన్ జనకు దగ్గరికి ఏమంటున్నావు విచారం చెప్పు మీరుకొస్తున్నావు బాబా అంకితం పెట్టాడు అవసరం వచ్చారు శంకరాభరణి శరణ చేతో ఈశ్వర నాకు కోరిక కలిగింది మధ్యలో కాబట్టి ఆ కోరిక అరే అడుగు అది ఎటువంటి కోరిక అందరికి ఉపపంచంలో అందరికి వరం వచ్చేదా నీకు ఒక్కరికి చెయ్యక తప్పదా ఏమి వరం కోరుతావు కోరు పరమునడుగా మేడి శరణ చేస్తూ శంకరా పరమునడుగా
నాకు నన్ను పుట్టించారు కాబట్టి మీరు నాకు కొన్ని కావాలని అభిలాష పుట్టింది ఆయన అడిగారు అనిపిస్తుంది నాకు ఒక మాట అర్థం చేసుకోండి చెప్పు ఏదో జనని కావలసిన వరములన్నీ మీరు లోకమాత తల్లి, మీరు ఏదనుకున్న మీరు చేయగలుగుతారు కాబట్టి కన్న పుత్రుని వరము నీవు కావలసిన వరములు మట్టి ముద్దే కదా జీవు ఏమన్నావు ఇప్పుడు మన బాలుడే కా వరం ఏమంటున్నావు ఏమిటా ఊనా డోంట్ వరీ ఓహో వరములు ఇచ్చిన పిమ్మట ఇప్పుడు రాక్షసుడు ఎలాంటి వాళ్ళో చూడు మనము వారికి వరములను ఇస్తే ఈ ప్రపంచ కైలాసం దేవతలు అందరు శరసాలు పెట్టేవాడు వారికి ఉన్న బలాలు ఇచ్చిన అనుకో ఉంటే వైకుంఠం లేకపోతే ఊపొద్దు మొత్తం ఒక్క చెప్పినట్టే ఉంటుంది పటేల్ పట్ల నా పట్టుంటే ఎట్లా కొడతావో కొత్త చాలా పుణ్యము అడుగు
శంకర మన మాటలు జవరాడిపోడు ఎంత అయినా మనం ఆయుష ఓషి పెంచి పెద్ద చేసి దున్నపోత లెక్క చేసిన వాళ్ళు మనవడు ఆరేనే ఉండు ఆయన దాడి నా నూక తిట్టి వాళ్ళే నేను కొడతానే అంటాను అంతేనా మరి హిత్తోడు పెడితే షెట్టోడు పెడతాను కాదు నువ్వు నీ కొడుకు దక్కకపోతే కాబట్టి మనవడు దక్కకపోవచ్చు అయితే పార్వతి ఏమంటుందండి మన రాజ్యంలో ఉంటాడు అన్ని రాదు మన రాజ్యంలో ఉంటాడు ఎంతైనా మన కన్న కొడుకు మన మాటలు మించిపోతాడా నాదా నువ్వు ఏ విధమైన అతనికి బలాలే కదా ఏముంది బలం అసలు బలం ఇస్తే మన దగ్గర కూతురు తెచ్చుకుంటాం కన్న తల్లి దండులు మీకు తప్ప నాకెవరమ్మా తండ్రి నువ్వు అదేనా జనని నువ్వు ఎవరమ్మా నాకున్నది కలియుగంలో తల్లి దగ్గర డబ్బులుంటే సంపించుంటున్నట ఆయన ఈ విషయం వచ్చింది అంతా మనం వచ్చేసినట్టు మా నాకు మట్టి బొమ్మకు మీరు జీవం పోసి అన్ని చేసిర్లే మనకు అది కూడా ఏమన్నా ఇబ్బంది వచ్చా నాకు ఓహో బాలక రానుది మారా రమ్మి నేను కూడా బలములిచ్చిది బలములిచ్చిది బాలక నా బతుకు అయ్యా బలం అయితే